నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందు గైడ్లైన్స్ చూద్దాం. సీతారాముల కళ్యాణానికి దేశమంతా మండపాలు, ఊరూరా ముస్తాబైన ఆలయాలు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడన్న గులాబీ దళపతి. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష, ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపు. బీఆర్ఎస్ సత్తా చాటిన సుల్తాన్పూర్ సభ, కేసీఆర్ ప్రసంగానికి చప్పట్లు, సిటీల మోత. ఛత్తీస్గఢ్ కాంకేర్కు మావోయిస్టుల డెడ్ బాడీల తరలింపు, పోస్టుమార్టం తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామన్న పోలీసులు. శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది, సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. వివాహ వేదికను శోభాయమానంగా అలంకరించారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన సీతారాముల కళ్యాణం జరగనుంది. రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రాచలం పురవీధులు శ్రీరామనామస్మరణతో మారుమోగుతున్నాయి. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి జయంతి, సీతారాముల కళ్యాణ మహోత్సవ పర్వదినం, శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని కేసీఆర్ అన్నారు. అన్యోన్య దాంపత్యానికి పుణ్య దంపతులైన సీతారాములు ఆదర్శనీయులని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ సీతారాముల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భద్రాద్రి సీతారామ చంద్రులను కేసీఆర్ ప్రార్థించారు. జోగులాంబ గద్వాల జిల్లా తుపత్రళ గ్రామంలో ప్రతి ఏటా వినూత్న రీతిలో శ్రీరామనవమి నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు గత 10 సంవత్సరాలుగా తనదైన శైలిలో రాముడిపై భక్తిభావాన్ని చాటుతున్నాడు. 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామం రాసి సీతారాముల కళ్యాణ తలంబ్రాల్లో కలుపుతున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆచార్యులు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజిరా గ్రామం అయినటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క వీరాంజనేయ స్వామి, గుంటి రంగనాథ స్వామి శివాలయం యొక్క పూజారిగా చక్రవర్తి, మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి బియ్యంపై ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రామనామం రాస్తూ గ్రామంలో జరిగే కళ్యాణంలో ఈ యొక్క తలంబ్రాలలో వీటిని కలుపుతూ స్వామివారి యొక్క కృప కటాక్షాలు అంతా కూడా మరి గ్రామంపై ప్రజలపై అంతా కూడా ఉండి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, పిల్లలు, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడము అంతా కూడా ఆ రాముల వారి యొక్క కృపా కటాక్షమే. అయోధ్యలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్. దీంతో తెల్లవారుజాము నుంచే బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాములోరికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. బాలరాముడి నుదుటి మీద సరిగ్గా 12 గంటలకు సూర్యుడి కిరణాలు పడనున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు నగరం అంతటా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశవ్యాప్తం కూడా శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, ఒడిశాలో రామాలయాలు, హనుమాన్ మందిరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి, వసంత ఋతువులో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు పుట్టాడు. అందుకే మధ్యాహ్నం నుంచి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు, పట్టాభిషేకాలు జరగనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆలయ అధికారులు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా దీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న క్షేత్రానికి చేరుకుంటున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రాజన్న క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ నాటి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. గుడ్ మార్నింగ్. అంటే ఈ రోజు ఉదయం నుంచే అంటే సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏ గుడిలో చూసినా కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జగత్తుకే ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీరాముడు కష్టాలను ఎదురైనా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పట్టుబడిన వ్యక్తిగా ఆదర్శ జీవనానికి ప్రమాణంగా చెప్పుకునే సీతారాముడు. ఈ శ్రీరాముల కళ్యాణం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇటు వేములవాడే కాకుండా చూసుకుంటే ఇల్లందకుండా దేవాలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణ నేపథ్యంలో కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎండాకాలం నేపథ్యంలో ఇటు చలవ పందిళ్ళే కాదు, షామియానాలతో పాటు ప్రత్యేక వేదికలు, కూలర్లు కూడా సమకూర్చున్నటువంటి నేపథ్యం ఉంది శోభన్. ముఖ్యంగా ఇటు చూసుకుంటే దేవాలయంలో ఎక్కడ చూసినా కానీ పుష్పమాలలతో పాటు మామిడి తోరణాలు, రాత్రి పూట కూడా విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు నేపథ్యం. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు ఇల్లందకుంటలో కూడా పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. వేములవాడలో కూడా భారీ ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేములవాడ సంబంధించి చూసుకుంటే ఇటు మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం కూడా వేములవాడలో జరిగే కళ్యాణం కనులారా చూడాలని వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు భద్రాచలం తర్వాత మనం చూసుకుంటే ఇటు వేములవాడ వచ్చు, ఇటు ఇల్లందకుంటలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు శోభన్. ఏదేమైనా కానీ ఈ రోజు 11:59 శ్రీరాముల కళ్యాణ ముహూర్తం నిర్వహించారు. ఈ కరెక్ట్ ఈ సమయానికి కళ్యాణం దొరుకుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చిన నేపథ్యం ఉంది. ఎవరు ఎంతమంది భక్తులు తరలివచ్చినా కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సీతారాముల కళ్యాణాన్ని తిలకించడానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది శోభన్. థ్యాంక్ యూ వేణుగోపాల్. Yeah.
తాను రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగడానికి మెతుకు సీమ అండగా నిలిచిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మెతుకు సీమ దీవించి పంపడం వల్లే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని స్పష్టం చేశారు. ఆనాడు పార్లమెంట్లో కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదాన్ని ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని కేసీఆర్ తేల్చిచెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ సభలో బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ. మీరిచ్చిన బలమే ఢిల్లీతో కొట్లాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మీ దీవెన లేకపోతే, మీ అండదండలు, మీ ఆశీర్వచనం లేకపోతే, ఈ మెతుకుగడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు గెలిపించిన నా మెతుకు సీమ గడ్డకు 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు, తెలివి లేనివాడు, అడంపొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు. ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరుతాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు. పెద్దలు పోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది తెచ్చుకున్నామని. జరుగుతుంది, జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుకాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీకి కండకావరం పెరిగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్రంగా అవమానించడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అంబేద్కర్ పుణ్యమేనని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో హిమాలయ పర్వతం ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నివాళి కూడా అర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు పోని కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ పేరుతో ఏర్పాటు చేసిన సచివాలయానికి ఎందుకు పోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు, ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని, 125 ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుకాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయులంత హిమాలయ పర్వతమంత ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి
రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహని అని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడికి పోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో అశోక్ నగర్లోని సిఎస్బిఐఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ ఫలితాల్లో 16 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని తమ విద్యార్థులు విజయం సాధించారని సిఎస్బిఐఎస్ అకాడమీ చైర్మన్ బాలలత తెలిపారు. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి 4-5 సార్లు పరీక్షలు రాసి తమ అకాడమీ విద్యార్థులు సివిల్స్కు ఎంపికైనట్లు బాలలత తెలిపారు. సివిల్స్లో ఎంపికైన విద్యార్థులను బాలలత అభినందించారు. ఒక్కొక్క విశిష్టమైన కథ. పిల్లలు అంటే ఆస్పిరెంట్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కూడా అంతే ఇంపార్టెంట్. పేరెంట్స్ వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎంటైర్ మీడియా ఆస్పిరెంట్స్ దగ్గర తీసుకుంటారు. నా ఉద్దేశం అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మనోగతాలు తీసుకోండి. పిల్లల్ని ఎలా చదివించారనే దాని మీద చాలా సందర్భాల్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి 1 ఇయర్లో సివిల్స్ పాస్ అయిపోవాలి లేదా పెళ్లి చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అబ్బాయిల్ని తొందరగా జాబ్ జాయిన్ అయిపోవని చెప్పి పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. అలా కాదు, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఎన్ని సవాళ్ళు ఉన్నా పేరెంట్స్ వాళ్ళు మనసులో పెట్టుకుని పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. అటువంటి మహోన్నతమైన పేరెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు స్పెషల్గా మీరు మీ పిల్లల్ని దేశం కోసం ఇప్పుడు తయారు చేశారండి, థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ మీడియా ఈ మొత్తం ఎపిసోడ్ని కవర్ చేశారు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియా, ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ఫ్యూ వర్డ్స్. ద తెలుగు స్టేట్స్ హావ్ షోన్ అ రిసౌండింగ్ సక్సెస్ in the 2023 civil services results, and Telugu youth are contributing more and more to the bureaucracy, particularly to the IAS and IPS and Indian Revenue Services, and this saga will continue for the next generation in the Telugu states. And I and along with me entire parents wish to contribute to the success to the nation by contributing to their children. నా కోరిక, వాళ్ళ పేరెంట్స్ అందరి కోరిక కూడా పిల్లలందరూ దేశం కోసం మంచి పని చేయాలని, మంచిగా తయారవ్వాలని. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్ బట్ మారల్ వాల్యూస్, అంటే ఒక వాల్యూ బేస్డ్ సిస్టమ్ మనకి ఇక్కడ కావాలి. ఇందాక ఒక స్టూడెంట్ అడిగారు ఒక ఆస్పిరెంట్ని పాలిటిక్స్లోకి వెళ్తామని, ఇంత వాడి వేడి ఉన్న పాలిటిక్స్ మధ్య ఈరోజు సివిల్స్